ప్రముఖ దర్శక నిర్మాత సీనియర్ నటుడు ఆర్ నారాయణమూర్తి ఆసుపత్రిలో చేరారు. స్వల్ప అస్వస్థతో హైదరాబాద్లోని నిమ్స్ లో అడ్మిట్ అయినట్టుగా తెలుస్తోంది. నీరసంగా అనిపించి నిమ్స్ కి వెళ్లిన నారాయణమూర్తికి వైద్యులు జనరల్ టెస్టులు చేశారు. డాక్టర్ బీరప్ప నేతృత్వంలో ఆయనకు టెస్టులు జరిగినట్టుగా తెలుస్తోంది. 2 నెలల క్రితం నారాయణమూర్తి గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. అయితే తాజాగా ఆయనకు చేసినవి సాధారణమైన టెస్టులే అని, చికిత్సలో భాగంగా ఆయన క్రమంగా కోలుకుంటున్నారని వైద్యులు వెల్లడించారు. తెలుగు సినీ చరిత్రలో వేగుచుక్కలు, చీమల దండు, ఎర్రసైన్యం, ఒరే రిక్షా, దండోరా, ఊరి మణదిరా, వీర తెలంగాణ, పోరు తెలంగాణ వంటి ఎన్నో విప్లవ సినిమాలు తీసి పీపుల్ స్టార్ అనే బిరుదును కైవసం చేసుకుని నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నారాయణమూర్తి. నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా కూడా పనిచేశారు. అయితే కొన్నేళ్లుగా ఆయన చేస్తున్న సినిమాలేవి ఆడియన్స్ ను ఆకట్టుకోలేదు. గత ఏడాది ఆయన హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించి యూనివర్సిటీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నారాయణమూర్తి ఆసుపత్రిలో చేరడంతో ఆయన ఫ్యాన్స్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఇక నారాయణమూర్తి తన ఆరోగ్యంపై స్పందించాడు. "నేను ఆరోగ్యంగానే ఉన్నా. నా ఆరోగ్యం గురించి అభిమానులు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం నిమ్స్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నాను. దేవుడి దయవల్ల బాగానే కోలుకుంటున్నాను. నేను కోలుకున్నాక నా ఆరోగ్యం గురించి అన్ని వివరాలు చెబుతాను" అని తెలిపారు.